సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ మనీష్ పాండేపై టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశీష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో పాండే ఆడిన తీరు ఏమాత్రం బాలేదన్నారు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్తో ఆశీష్ నెహ్రా మాట్లాడుతూ, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన సమయంలో వారి ఏకైక లెగ్ స్పిన్ అష్టాన్ని ఉపయోగించారు. షాబాజ్ అహ్మద్ కు బంతులిచ్చి ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈ ఓవర్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్ జానీ బేర్స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమద్ అవుట్ అయిన విధానమైతే దారుణం. వారి ఆట స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల లేదు. చివరిలో బ్యాటింగ్ వచ్చే టైలెండర్స్ లా ఈ ముగ్గురి షార్ట్ సెలెక్షన్ ఉంది. ముఖ్యంగా మనీష్ పాండే అవుట్ అయిన తీరు నిజంగా షాక్ కు గురిచేసింది. మూవింగ్ బాల్స్ ఆడేందుకు 9, 10, 11 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే ఆటగాళ్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. వారు మిడ్ వికెట్, లాంగ్ ఆన్ మీదుగా షార్ట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. కానీ మంచి ఫామ్ లో ఉండి ఒత్తిడి ఎలా ఆడాలో తెలిసిన ఆటగాళ్లు కూడా టైలెండర్స్ లా అవుట్ అవ్వడం దారుణం. వారికి మిడ్ ఆఫ్ కవర్స్ మీదుగా షార్ట్స్ ఆడే అవకాశం ఉంది. ఈ తరహా ఆట తీరు తోనే మనీష్ పాండే టీమిండియాలో చోటు కోల్పోయాడు. అతని సహచర ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తనను మించిపోయారు. ఎందుకంటే వీరు మనీష్ పాండే కన్నా గొప్పగా కఠిన పరిస్థితులను బాగా అందిపుచ్చుకుంటారు, జట్టుకు విజయాలను అందిస్తారు అని ఆశీష్ నెహ్రా చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే మనీష్ పాండే పరుగులు చేసిన చాలా సార్లు సన్ రైజర్స్ కు ఓటమి తప్పట్లేదు. మనీష్ పాండే 30 బంతులకు పైగా ఆడిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు ఓడిపోయింది. 2018 నుంచి మనీష్ 30 బంతులకు పైగా 14 మ్యాచ్లు ఆడగా 11 సార్లు సన్ రైజర్స్ ఓటమి పాలైంది. గత 4 సీజన్లుగా మనీష్ ఆట సన్ రైజర్స్ జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. బెంగళూరుపై 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. బౌండరీల ద్వారానే అతడు 20 పరుగులు చేశాడు. అంటే మ్యాచ్ లో మనీష్ డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. ఇక అలాగే కోల్కతాపై కూడా నెమ్మదిగా ఆడి జట్టు ఓటమికి కారణమయ్యాడు మనీష్ పాండే.